హలో అన్న, నమస్తే. నా పేరు సాగర్. మనం రెగ్యులర్ గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి మన ఛానల్లో మాట్లాడుకుంటున్నాము. 7 డేస్ లోన్ యాప్స్ తో పాటు ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించే ఏ లోన్ యాప్ అయినా సరే మనకి ఇబ్బంది కలిగిస్తే, మనం రీపేమెంట్ చేయాల్సిన టైంలో మన గురించి అసభ్యంగా మాట్లాడినా, ఇంకా ఏదైనా చేసినా కూడా వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి కూడా మనం క్లారిటీగా వన్ బై వన్ ప్రతి యాప్ గురించి చెప్పుకుంటున్నాము. మీకు ఏ యాప్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. నా తరపు నుంచి మీకు చిన్న రిక్వెస్ట్ అన్నా, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ అండ్ మీరు ఈ వీడియోకి ఇచ్చే ఒక లైక్ ఇట్లాంటి ఇంకా వీడియోస్ ముందు తీసుకురావడానికి, చాలా మందికి ఈ వీడియోస్ ఉపయోగపడడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అన్న చెప్పండి. అన్న ఏదో బ్లాగింగ్ చేయించుకున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు 15 డేస్ అయిపోయింది. 15 అంటే 27 నుంచి 15th రోజు, 27th రోజు ఈవినింగ్ చేయించాను. వాళ్ళు 27th ఈవినింగ్ అన్న. అన్న ఒకసారి మీరు నాకు ఏ నెంబర్ నుంచి డీటెయిల్స్ పంపించారు ఒకసారి చెప్తారా? అంటే మొత్తం నెంబర్ చెప్పకండి. 3555 అన్న. 3555 అంటే ఫస్ట్ నుంచి ఒక 4 నెంబర్లు చెప్పండి అన్న. ఫస్ట్ నుంచి ఉన్న 970. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం అన్న. 3555 కదా. అన్న నీరుడి మీరే కదా? అవునవును. ఆ లోన్ ఫర్ యూ 1,05,500 అదే కదన్న? 1,05,500 రూపీస్ అనేది మీది. 9553 అనేది మీరు లాగిన్ అయిన నెంబర్ కదన్న? అవునవును. ఆ యాప్ లో మీరు లాగిన్ అయిన నెంబర్. తర్వాత 27th రోజు మీరు డేటా అనేది బ్లాక్ చేయించుకున్నారు జూన్ లో. అవును. ఇప్పుడు జూలై 15. అవునండి. అన్న చెప్పండి అన్న, ఏమైందన్నా? అయిపోయిందన్న. మొబైల్ డేటా, మొబైల్ ఏమైనా ఆన్ చేసుకోవాలా లేకపోతే ఎలా అని కనుక్కుందాం. కొంచెం ఓకే అన్న, వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అన్న ఒక చిన్న డౌట్, ఇప్పటి వరకు మీరు ఆ డేటా బ్లాక్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందన్న? డేటా బ్లాకింగ్ అయినాక ఒక 2 డేస్ మా ఫాదర్ కి అలా వచ్చాయి కాల్స్ వాట్సాప్ లో. అంటే ఒక అంటే ఫస్ట్ కి సెకండ్ కి అలా వచ్చాయి. ఓకే అన్న. ఫస్ట్ సెకండ్ దాని తర్వాత నుంచి ఇప్పుడు ఎవరికి రాలేదు కాల్. ఓకే అన్న. అది కూడా ఇద్దరికి ముగ్గురికి వచ్చాయి అంతేనా? అంతే, మా మదర్ కి మా ఫాదర్ కి అంతే. వాళ్ళిద్దరికి తప్ప అవి మీరు ఏమైనా రిఫరెన్స్ నెంబర్లు ఇచ్చారా లేకపోతే కాల్ హిస్టరీలో రెగ్యులర్ నెంబర్స్? కాల్ హిస్టరీ రెగ్యులర్ నెంబర్స్ ఇంకా చాలా ఉండే. టోటల్ గా అన్న ఎన్ని నెంబర్స్ ఉండేవి అన్న అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్ లో మీరు బ్లాక్ చేయించుకున్నప్పుడు? 800 వరకు ఉండే. నేను మీకు స్టేజ్ 1 స్టేజ్2 అని ఉంటుంది అని చెప్పాను అన్న. చెప్పారన్న. స్టేజ్ 1 లో మీ గురించి ఒక 20-10-20 మెంబర్స్ లో వ్యక్తులకి వెళ్తుందన్న. అది కూడా ఏజెంట్ వాడి సొంత అకౌంట్ కు డబ్బులు కొట్టించుకోవడానికి ట్రై చేస్తారు. అది మీకు స్టేజ్ 1 అయితే జరగలేదు, జరిగింది కాకపోతే అందరికి వెళ్ళలేదు. ఒక ఎవరికి వెళ్ళాలి? అది కూడా 2 డేస్ అలా. ఒక ఫస్ట్ ఫస్ట్ డే ఏమో ఒక డాడీకి వెళ్ళింది, డాడీకి మమ్మీకి వెళ్ళింది. సెకండ్ రోజు ఇంకా డాడీకి ఒక్కడికే వచ్చింది, కాల్ చేశారు కొంచెం అది బ్లాక్ చేస్తే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏం రాలేదు. మళ్ళీ ఏం రాలేదు, ఒకసారి మాత్రమే ఇప్పటిదాకా ఏం రాలేదు. మళ్ళీ ఇప్పటి వరకు మీకు ఏ ప్రాబ్లం కూడా లేదు. దగ్గర దగ్గర ఒక 20 రోజులు దాటిపోయింది కదన్న మీ డ్యూ డేట్ అయిపోయి కూడా. డ్యూ డేట్ అయిపోయి 27 15 రోజులు అయింది అన్న. 15 రోజులు అయింది మీ డ్యూ డేట్ అయిపోయి, ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది లేదు. ఏం లేదు. ఓకే అన్న, మీరు ఆ సిమ్ అనేది వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే అన్న, మీకు మీరు సిమ్ ఆన్ చేసుకున్న తర్వాత వాట్సాప్ లో కానీ సరే, వాట్సాప్ అయితే 2 రోజుల తర్వాత వాడుకోండి, ఫస్ట్ సిమ్ ఆన్ చేసుకోండి. ఆ సిమ్ కి నార్మల్ మెసేజెస్ వస్తాయి అన్న. అంటే మీకు ఐడియా ఉంటుంది, మీరు మన ఛానల్లో చూసే ఉంటారు ఏంటంటే, సార్ మీరు లోన్ కట్టాల్సిన పని లేదు, కాకపోతే మీ ఐడి అనేది సరిగా లేదు, మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయండి, మేము క్లోజ్ చేస్తామని కానీ, లేకపోతే ఒక 500 కట్టండి సార్, మీ ఫైల్ క్లోజ్ చేస్తాము, డేటా డిలీట్ చేస్తామని కానీ, ఇంకా రకరకాలుగా మనం ఆ యాప్ లో ఆ లింక్ ఓపెన్ చేసి యాప్ లో లాగిన్ అయ్యేలాగా వాడు చేస్తాడన్న. ఓకే. ఆ రోజు నేను ఇంకోటి కూడా మీకు చెప్పుంటాను, మళ్ళీ 1 మంత్ వరకు ఏ లోన్ యాప్ లో కూడా లాగిన్ అవ్వద్దు అని. ఓకే. అట్లా వాడు లింక్ పంపించి మిమ్మల్ని మళ్ళీ లాగిన్ చేయించి మీ పర్మిషన్స్ తీసుకోవాలని చూస్తాడు. అదొక్క మిస్టేక్ మీరు చేయనంత వరకు భవిష్యత్తులో కూడా మీకు ఇబ్బంది రాదన్న. మళ్ళీ మీరు లాగిన్ అయ్యారంటే మీకు ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకేనన్న. ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదన్న, మీరు వాడుకోండి సిమ్ ఏదన్నా. అది ఆన్ చేయాలా వద్దా అని సిమ్ వాడుకోండి అన్న, ఇబ్బంది ఏం లేదు.
ఓకే వాడుకోవచ్చు. కాకపోతే లింక్ పైన దేనిపైన కూడా క్లిక్ చేయొద్దు. ఓకే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు వెంటనే కాల్ చేయండి. మనం ఇబ్బంది ఏమి ఉండదు, 100% ఉండదు మీరు లాగిన్ ఓకే అవ్వనంత వరకు. ఓకే లాగిన్ అయ్యారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.